ఎంజాయ్ చెయ్యి చేసినప్పుడు ఫుల్ ఉంటే ఎంజాయ్ చెప్పు ఓవర్ ఫుల్ అయింది ఏం తిన్నావు నువ్వు అన్నట్టు ఫ్రీకే నడుస్తా ఉంది చూడు లంచ్ కష్టం కదా ఇంత మంచి వచ్చినప్పుడు టైం మెయింటైన్ చేయడం అంటే ఆ ఇండియాలో అందరూ పొద్దున్నే లేస్తారు లేక మన మాదిరి మనం కడపలో పోతాం కదా కడపలో మీ అమ్మ ఉంటేమో అప్పుడు కూడా అక్కడ కూడా టైం మెయింటైన్ అవుతుంది కానీ అదే మీ అమ్మ లేకపోతే ఈ ప్రమీలమైన వాళ్ళు ఉంటే కోరుకు పెడతారు అన్నం మన కోరుకు వస్తుంది చేయండి అంటే చేసి మమ్మల్ని ఏమన్నా వేస్తారా వీళ్ళ అమ్మను పొగుతాను ఇంకో ఇంకొకరిని పెంచుతాను అంటే మీ అమ్మని పొగిడితే ఇంకొకరిని దించుకున్నట్టే కదా అన్న ఇంకోటి దించుతున్నట్ట అంటే తగ్గిస్తున్నట్టుగా ఆయనకి పెట్టడం లేదని అంటాంది మా అత్త అది అంటలేను ఆమె అంత చేస్తా అంత చూడు ఫోటోకు అది తెలివంటే ఆవిడ ఎవరన్నా చూస్తే ఆవిడ ఎంత హెల్ప్ చేసింది విజ్జీకి అని అనుకుంటారు అనుకోకుండానే ఇట్లా వస్తాయి విద్యలో చేస్తలేదు అక్క కొంతసేపు ఉండని నేను అత్తకి ఏం చెప్పాలి అత్త రిలాక్స్ కమ్మంటాను నీకు చెప్తాను నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు కూడా చెప్పేది నాకు ఇష్టం లేదు నువ్వే అక్క నేను కూర్చొని బోర్ కొడుతుంది అన్నావు కాబట్టి లేకపోతే నీకు కూడా చెప్పాలి థ్యాంక్స్ అత్త అంత నేను హెల్ప్ చేస్తున్నాను అది వీడియోలో పడతాయి చూడు చేపల పులుసు చేపల ఫ్రై సూపర్ ఉంది భలే చేసినారు మీ అత్త రెసిపీ చెప్పకపోతే మీరు చేయలేకపోదు కదా అదే రెసిపీ చెప్పడం ఏంది మా అత్త చేయకపోతే ఈరోజు నేను చూసి ఎంత బాగా నేర్చుకున్నాను మనం ఇట్లా వరగడ మాదిరి పెట్టచ్చు ఒకటి కదా చేపల పులుసు అనేసి మనం అంతా రికార్డ్ చేసేసి అయిపోయి అయితే వాడు వాడు చెప్పే పద్ధతి ఊహించుకుంటా ఊహించుకుంటూ చెప్తాడు వాడు చెప్పే తీరులో మనకు తినబుద్ధి అవుతుంది అన్న అందుకనే వారు ఎవ్వని పెట్టినాడు సునీత బాగా చాలా హెల్ప్ చేస్తున్నావు సునీత థ్యాంక్ యూ వెరీ మచ్ సరేలే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా సునీత నన్ను హెల్ప్ చేసింది పాపమ్మ బాగా చేసింది ఏం చేసింది ఏం వద్దు తిని తంటే అక్క నాకు బోర్ కొడుతుంది నన్ను చేయని అక్క అంటాను కొంచెం పైగా అయితే సునీతకైతే కోరిక నీతోని ఉండాలని ఆ కోరిక నాకు ఇచ్చింది చూడు 3 రోజులు సెలవు పెట్టి రేపు పోతే నాకు ఉంటుంది ఆ పెద్ద అమ్మ తెలిసి వార్నింగ్ ఇస్తారేమో ఏమవుతారు ఏమో బాగలేవు కదా బాగుంది ఏం చేస్తారు